ప్రముఖ రచయిత ఆచార్య కొలకలూరి ఇనాక్ రచించిన విమర్శని పుస్తకానికి ఏడాది కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. 22 భాషల సాహిత్య రచనలకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులు ప్రకటించగా తెలుగు నుంచి విమర్శని ఎంపికైంది. వచ్చే ఏడాది జనవరి 29న ఢిల్లీలో అకాడమీ అవార్డుల ప్రదానోత్సవం జరుగుతుంది. ఆచార్య ఇనాక్ స్వస్థలం గుంటూరు జిల్లా వేజెండ్ల. 1954లో లోకం పోకడ ఉత్తరం అనే కథానికలతో తెలుగు సాహితీ లోకంలోకి అడుగుపెట్టిన ఆయనకు సాహిత్యవేత్తగా 60 వసంతాల సుధీర్ఘ అనుభవం ఉంది. ఆయన సాహితీ సేవకు గుర్తుగా 2014లో పద్మశ్రీ పురస్కారం వరించగా భారతీయ జ్ఞానపీఠ సంస్థ వారు ఇచ్చే మూర్తిదేవి పురస్కారం 2015లో లభించింది. వెంకటేశ్వర వర్సిటీ ఉపకులపతిగా ఇనాక్ పనిచేశారు. 1958లో దృష్టి అనే నాటిక రాసి కేంద్ర ప్రభుత్వ బహుమతి అందుకున్నారు. 1965లో జైహింద్ అనే నాటికకు రాష్ట్ర ప్రభుత్వ బహుమతి లభించింది. 1988లో ముని వాహనుడు కథా సంపుటికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. ఇనాక్పై గుర్రం జాషువా ప్రభావం ఎక్కువగా ఉంటుంది. 2018 గాను సాహిత్య అకాడమీ పురస్కారాలు డిక్లేర్ చేయబడినాయి. 22 భాషలు భారతీయ భాషల్లో, వాటిలో తెలుగుకి కొలకలూరి ఇనాక్ గారిచే రాయబడినటువంటి విమర్శిని అనే ఎస్ఏ గ్రంథానికి కొలకలూరి ఇనాక్ గారికి సాహిత్య అకాడమీ పురస్కారం ఇవ్వబడుతుంది. ఈ పురస్కారం జనవరి 29వ తారీఖున ఢిల్లీలో కామానీ ఆడిటోరియంలో ఇవ్వబడును. ఈ పురస్కారానికి 1 లక్ష రూపాయలు నగదు, షాలు, ప్లాక్ ఇవ్వబడుతుంది.